ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. ఇంకా ఏం చేస్తావు? చెయ్యాలనుకుందంతా చేస్తా. అయితే చేసేయ్. ఆగు డియర్, రా. ఇంకా ఏం చేస్తావు? స్టార్ట్ చేస్తా. అరే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? షిట్ బాబా, నీ మందు కూడా వర్కౌట్ కాలేదు. హే స్వప్న, త్వరగా రా స్వప్న. హే స్వప్న, రా త్వరగా. స్వప్న, నా మనసు ఆగలేకపోతుంది స్వప్న. త్వరగా రా, త్వరగా రా, త్వరగా. పాలలో ఏం కలిపారండి మీరు? నిన్ను చంపేయాలి. మళ్ళీ ఇలా ఎప్పుడైనా ప్లాన్ చేసావు, నిజంగానే చంపేస్తాను, తెలిసిందా? ఏంటా కొట్టడం? ఒక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, పిచ్చి కుక్కలతో కనిపిస్తా. అమ్మ కొట్టకు, అమ్మా కొట్టద్దు, కొట్టద్దు. ఏం కొట్టిందిరా, ఇక్కడ సైలెంట్ గా కూర్చుందాం. పిచ్చి కొట్టుడు కొట్టిందిరా బాబు. అమ్మా అమ్మా, ఆ ముసలి వెధవ ఏం మంది ఇచ్చాడో ఏమో తెలియదు, మొత్తం పాలలో కలిపేయమన్నాడు. నేను మొత్తం మంది పాలలో కలిపేశా. రొమాన్స్ జరుగుతుందని చెప్పాడు కానీ ఇలా బొక్కలు ఇరుగుతాయని చెప్పలేదు.
ఎంత పని చేసావురా. ఏయ్ నేను వస్తున్నాను నీ అంత చూడడానికి. వస్తున్నాను రే, వస్తున్నాను, రెడీగా ఉండు డాక్టర్. అమ్మా అమ్మా అమ్మా, ఈ కుట్టిందిరా బాబు. అమ్మా, ఈ ఆడవాళ్ళంతా ఇంతేనేమో, అందుకే పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పేది. అరే ఎవర్రా అది, ప్రశాంతంగా పడుకునేట్లేదు. ప్రియా, నువ్వు ఇంత రాత్రిపూట వచ్చావేంటి? హాయ్ రాహుల్, నువ్వే కదా ఫోన్ చేసావు. నేనెప్పుడు ఫోన్ చేశాను? ఇప్పటికే స్వప్న ప్రాబ్లం క్రియేట్ చేసింది, మళ్ళీ నీ కూడా ఏంటి? నేను నిన్ను నశ పెడుతున్నానా? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను నీ వెంట పడుతూనే ఉంటాను, ఓకేనా? వదిలే రాహుల్, ఏమైంది వదిలే. మీరిద్దరూ ఇంత బాధపడుతూ ఇంత గొడవ పడుతూ కలిసి ఉండడం దేనికి? డైవర్స్ ఇచ్చేయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా రాహుల్, నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. నువ్వు ఎలాగైనా ఉండు, ఎవరితో అయినా ఉండు, పర్లేదు, కానీ నువ్వు సంతోషంగా ఉండటమే నేను ఎప్పుడూ కోరుకుంటాను. రాహుల్, నువ్వు చాలా మంచివాడివి, కానీ స్వప్నలా కాదు. రాహుల్, నేను స్వప్న లాంటి దాన్ని కాదు. నాకు బాగా తెలుసు నీకు పెళ్ళైన దగ్గర నుంచి తను నీతో ఎలా బిహేవ్ చేసిందో ఏమో, కానీ నీకు పెళ్ళంటే ఏదో తెలియని భయం ఏర్పడింది. నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. జీవితాంతం నీవెంటే ఉండాలనుకుంటున్నాను. సుఖమైన దుఃఖమైన ఏవైనా సరే ఎల్లప్పుడూ నీతోడే కోరుకుంటున్నాను. ఒక మంచి భార్యగా నా జీవితాంతం నీతో గడపాలనుకుంటున్నాను. అన్ని సంతోషాల్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక భార్య భర్త నుంచి ఆశించే అన్ని సంతోషాల్ని పొందాలనుకుంటున్నాను. ఓకే, సరేనా? దొరగారు ఇంకా పడుకునే ఉన్నాడు. ఏ లే లే, హలో దొరా, లే లే, ఇంకా పడుకున్నావేంటి, లే త్వరగా. అరే లేరా? అరే మీరిప్పుడు వచ్చారు? ఏ స్వప్న, నాలుగు టీ తీసుకురా. ఇంకెక్కడ స్వప్న, ఎప్పుడో వెళ్ళిపోయింది. రాత్రి కోపంతో ఫోన్ చేసి మరీ వెళ్ళింది. అరే ఏమన్నావు నువ్వు నాతో? ఏమన్నావు? చెయ్యొద్దంది, నడుము పట్టుకోవద్దంది, ఎక్కడ తడమొద్దంది, అంటుకోవద్దు, ముట్టుకోవద్దంది. నువ్వు ఏం చేసినావో ఏందోరా, అందుకే స్వప్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏమీ చేయకపోయినా వదిలేసి వెళ్ళిపోయిందా? నాకేమీ తెలీదు, రాత్రి ప్రియా వచ్చింది. ఇవే మాటలు రా, తను వెళ్ళిపోయింది. ఇలాంటి పనులు చేస్తే నీతో ఎవరు ఉండరు. అరే ప్రియా గియాకు పక్కన పెట్టేసేయి, నేను ఇప్పుడు గొప్ప పని చేయబోతున్నా. జబర్దస్త్ తీన్మార్ ఐటమ్ తీసుకొచ్చాను, మ్యూజిక్ పెట్టేసేయి, అందరం స్టెప్ వేద్దాం. ఉంబక్ ఉంబక్. ఏం జరుగుతుంది నా జీవితంలో? అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. నేను తనని ఎంతగానో ప్రేమించాను, కానీ తను నన్ను అర్థం చేసుకోలేకపోయింది. ఏ మనిషి నువ్వు, చెప్తుంటే అర్థం కావట్లేదా? గుర్తుపట్టలేదా? నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? నా మూడోసే బాలేదు, చెప్తున్నాను కదా. చూడు, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? ఏదో చేస్తానన్నావుగా. ఏమైనా జరగచ్చు. అలాగా
రాహుల్, నువ్వు ఇంటికెళ్ళు, నేను స్వప్నతో మాట్లాడాను, తన ఇంటికి వస్తుందిలే. ఏ రాహుల్ గాడి వల్ల మూడంతా ఖరాబ్ అయిందిరా. తాగన్నా, తాగు. ఏం తాగుతాం రా, మూడంతా చెడిపోయింది వాళ్ళ. ఎక్స్క్యూజ్ మీ, మీలో రాహుల్ ఎవరు? వీడే. ఎందుకు? స్వప్న గురించి కొంచెం మాట్లాడాలి. అక్కడ ఉన్నాడు. మీరేనా రాహుల్? నేనే రా. నువ్వు స్వప్నకు విడాకులిస్తే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. స్వప్న నా భార్య, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తాను. చెప్పడానికి నువ్వెవడరా? దాన్నే తెలుగులో విడాకులు అంటారు. కరెక్ట్, కుమ్మంటారు వస్తాలే గాని. తను వచ్చాడా? ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. వాడా? సమాధానం చెప్పి కదలు. నేను వదిలే వెళ్ళాలి. లేదా మళ్ళీ అరుస్తా ఇప్పుడే. గొడవ చేస్తావా? ఎంత చేసుకుంటావో చేసుకోపోవే. ఎంత పొగరా నీకు. కాపాడండి. అరే ఎందుకు అరుస్తున్నావు పిచ్చిదాని? నువ్వు నన్ను కొట్టేస్తున్నాడు. అరే చూప్, మరీ ఓవర్ చేస్తున్నావు. చాలా ఓపిక పట్టాను, చాలా ఎక్కువ చేస్తున్నా. నేను చెప్పేది విని లోపలికి వెళ్ళు, లేదంటే చంపేస్తా. వెళ్ళా. చూడకండి, మైండ్ అంతా ఖరాబ్ చేసింది. నువ్వెంత అరిచినా తెరిచేది లేదు. Subscribe. Keep subscribing. Subscribe. Hello, watching Silly Monks Network.